బ్రేకింగ్ న్యూస్ చూస్తే సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ లో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. కాంగ్రెస్ పార్టీ నల్గొండ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి రఘువీరారెడ్డితో నిర్వహించిన కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది. అక్కడ స్టేజ్పై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ఫోటో లేకపోవడంతో ఆయన వర్గీయులు ఆందోళన వ్యక్తం చేశారు. ఫ్లెక్సీలో రమేష్ రెడ్డి ఫోటో ఎందుకు పెట్టలేదో సమాధానం చెప్పాలని స్టేజ్పై ఉన్న నాయకులను నిలదీశారు. నాయకులు సర్ది చెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా వినకుండా నినాదాలు చేస్తూ స్టేజ్ ముందు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో మాజీ మంత్రి జానారెడ్డి కలుగు చేసుకుని కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అతి చేస్తే మర్యాద దక్కదని, మీరు నిరసన చేస్తే మీ నాయకుడికే అవమానమన్నారు. పనికిరాని నినాదాలతో ఒరిగేదేం లేదన్నారు జానారెడ్డి. ఇష్టం లేని వారు సమావేశం నుంచి బయటకు వెళ్లిపోవాలని మందలించారు. అనంతరం పటేల్ రమేష్ రెడ్డి కలుగు చేసుకుని కార్యకర్తలకు సర్ది చెప్పే సమయం పాటించాలని కూడా కోరారు. అయితే పటేల్ రమేష్ రెడ్డికి తనకు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని మాజీ మంత్రి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి తెలిపారు. దీంతో కార్యకర్తలు కాస్త శాంతించారు. సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ లో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. కాంగ్రెస్ పార్టీ నల్గొండ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి రఘువీరారెడ్డితో నిర్వహించిన కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మరిన్ని వివరాలు అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, ఫ్లెక్సీపై ఫోటో లేకపోవడంతో రమేష్ వర్గీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? సూర్యాపేట జిల్లాలోని నిన్న జరిగినటువంటి సమీక్ష సమావేశంలో పూర్తి స్థాయిలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతో వచ్చి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి జానారెడ్డితో పాటు దామోదర్ రెడ్డి వాళ్ళకి సంబంధించినటువంటి అనుచరులు కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఏదైతే పటేల్ రమేష్ రెడ్డి సంబంధించినటువంటి ఫోటో తన ఫ్లెక్సీలో పెట్టలేదని చెప్తూ ఆ వర్గీయులు దామోదర్ రెడ్డి వర్గీయుల మధ్యన పెద్ద ఎత్తున మాటల యుద్ధం మొదలైనటువంటి పరిస్థితి. ఈ విషయాన్ని గమనించినటువంటి సీనియర్ నాయకులు పూర్తి స్థాయిలోని అక్కడ ఉన్నటువంటి వారిని అదుపు చేయడం జరిగింది. గతంలో కూడా ఇలానే నాపై అనవసరంగా ఇబ్బంది పెట్టారు, ఈసారి నన్ను కూడా ఒక రకంగా వేదన గురి చేస్తున్నారంటూ పటేల రమేష్ రెడ్డి వర్గీయులు పెద్ద ఎత్తున ఆవేదన చెందినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలోని సమన్వయం చేసుకుంటూ కార్యకర్తలందరూ పనిచేయాలి, కానీ ఎన్నికల టైంలో ఇలాంటి సవాళ్ళకు తీవ్రదద్దు కూడా సీనియర్లు దామోదర్ రెడ్డి అయితేనేమి, అక్కడ ఉన్నటువంటి జానారెడ్డి అయితేనేమి పూర్తి స్థాయిలోని వారికి చెప్పినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి మరికొంతమంది సీనియర్లతో ఆ విషయాన్ని సద్మంతులతో ఒకసారిగాను ప్రశాంత వాతావరణంలో ఆ సమావేశం కొనసాగింది. అయితే ప్రధానంగా ఈ గొడవకు ప్రధాన కారణం చూసినట్లయితే ఈ ఫ్లెక్సీలలో ఏదైతే సీనియర్ నాయకులు ఉన్నారో కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు సంబంధించినటువంటి అక్కడ బాధ్యతగా ఉన్నటువంటి ఆ కాన్స్టిట్యూన్సీ బాధ్యతతో నిర్వహిస్తున్నటువంటి వారి ఫ్లెక్సీలలో ఫోటోలు లేకపోవడమే ఈ ప్రధాన గొడవ కారణం అని కూడా చెప్పవచ్చు. ఇది ఇక్కడ సూర్యాపేట జిల్లాలో జరిగినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.